అందరి టైం ఎలా ఉందో చెప్తా అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణుస్వామికి ఇప్పుడు టైం అసలు బాగాలేనట్టుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో ఆయన జ్యోతిష్యంపై విమర్శలు ఊపందుకున్నాయి. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పగా ఇక్కడ రివర్స్ అయ్యింది. తన మాటల చేతలతో సోషల్ మీడియా జనాలకు ఎప్పుడు టార్గెట్ అవుతారు వేణుస్వామి? అలాంటిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా? వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం ఆపివేసేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ డిమాండ్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే ప్రజలు మోసపోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్లో పబ్లో కూర్చొని గడిపేవాడు జ్యోతిష్యుడా అంటూ గీతాకృష్ణ ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో చెప్పిన జోస్యం రివర్స్ కావడంతో ఇకపై రాజకీయపరమైన జ్యోతిష్యాలు చెప్పనని వేణుస్వామి చెప్పారు. అయితే అతను అసలు ఏ టాపిక్ అయినా మాట్లాడకుండా చేయాలని గీతాకృష్ణ డిమాండ్ చేశారు. ఇక జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పి అయితే వేణుస్వామిపై భారీగా ఆరోపణలు చేశాడు. ఆయన మాటలు నమ్మి ఐపీఎల్లో సన్ రైజర్స్పై బెట్టింగ్ కాసి వేల కోట్లను నష్టపోయానని ఆర్పి మండిపడ్డాడు. బ్రాహ్మణులు అనేవారు నియమనిష్టలతో పవిత్రంగా ఉంటారు, కానీ వేణుస్వామిలో అలాంటి లక్షణాలేవీ ఉండవని ఆర్పి దుయ్యపడ్డారు. అలాగే ఆయన బ్లాక్ మనీ ఉన్న వాళ్ళనే కలుస్తాడని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వరుణ్ తేజ్ లావణ్య విడిపోతారని అంటున్నాడని ఫైర్ అయ్యారు. వేణుస్వామి చెప్పే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దని, ఇలాంటి వారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కిరాక్ ఆర్పి డిమాండ్ చేశారు. మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి వేణుస్వామికి అస్సలు పడదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాగాలేదని, అతని సినిమాలు ఆడవని, పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషులు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే సలార్ రిలీజ్కు ముందు కూడా ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి జోస్యం చెప్పాడు. అయితే సలార్ రిలీజ్ అయిన తర్వాత తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్కు దిగారు. అయితే దీనికి ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సలార్ అభిమానులకు మాత్రమే హిట్ అని, నిజానికి అది ఫ్లాప్ సినిమా అని చెప్పుకొచ్చారు. సలార్తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత సెటిల్ చేశాడని అప్పట్లో ఓ వార్త ప్రచారం జరిగింది. దీంతో వేణుస్వామి రంగంలోకి దిగి ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానంటూ ఓ మీమ్ను వదిలాడు. ఆ గొడవ కొద్ది రోజులకు సద్దుమణిగిపోయింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అవలీలగా 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారంటున్నారు. దీంతో మరోసారి ప్రభాస్ అభిమానులకు దొరికిపోయాడు వేణుస్వామి. మా హీరో కెరీర్ కథమేనన్న పెద్ద మనిషి ఎక్కడా అంటూ వారు ట్రోలింగ్కు దిగారు. ఇప్పుడు వేణుస్వామి తన జాతకం చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ అయితే వేణుస్వామి జాతకం ప్రకారం ఆయనకు ఏలినాటి శని నడుస్తుందని ప్రత్యేక పూజలు చేయించుకోవాలని టీచ్ చేస్తున్నారు. మొత్తం మీద కల్కి రిజల్ట్ పుణ్యమా అని వేణుస్వామి ప్రభాస్ ఫ్యాన్స్కు బాగా దొరికిపోయారు.